అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ఈ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణ అందరిపై చూపాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేంద్ర రెడ్డి తెలిపారు. చిన్నశంకరపేట మండలం భాగర్తిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూర్ల దయానంద్ యాదవ్ కుటుంబ సభ్యులు నిర్మించిన ఆలయంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవిని ప్రతిష్ఠించగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవుడి గటాలు ఎప్పటికైనా రాజా నెట్ వీడియో అది పల్లి గ్రామంలో మరి అమ్మవారిని రేణుకెల్లమ్మ ప్రతిష్ఠ జరగడం జరిగింది. గత మూడు రోజులుగా ఘనంగా అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతా ఉన్నది. మరి ముఖ్యంగా అమ్మవారి దయ ఈ ప్రాంతం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ ఇక్కడ సర్పంచ్గా చేసిన మరి దయానంద్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ ఊరికి ఒక గ్రామదేవత ఉండాలి, రేణుకెల్లమ్మ ఉండాలని ఉద్దేశం కొద్ది అమ్మవారిని మరి గుడి కట్టించి అమ్మవారి ప్రతిష్ట చేయించడం జరిగింది. మరి ఈ ఊరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి జరగాలని, ఆ కుటుంబానికి కూడా మరి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అకాల వర్షాలు పడి పంట నష్టం జరుగుతూ ఉంది. రైతులకు అటువంటి నష్టం జరగకుండా అమ్మవారు అందరినీ సుభిక్షంగా, రైతులను సుభిక్షంగా ఉంచే విధంగా చూడాలని ప్రార్థన చేయడం జరిగింది. అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఘన పండుగను మరి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు కోరికలు కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి కరుణా కటాక్షాలు ప్రాంతం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.